ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. యెషయా గ్రంథము 58:14. సహోదరి సహోదరులారా, దేవుని కృప ఎంతో అమూల్యమైనది. నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఆయన ఆనంద ప్రవాహంలోనిది ఆయన వారికి త్రాగించుచున్నాడు. ఆయన యొద్ద జీవపువుట కలదు. ఆయన వెలుగును పొందియే మనము వెలుగు చూచుచున్నాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును అని. ప్రియులారా, ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చియు చింతపడకుడు. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. యాకోబు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును అని. సహోదరి సహోదరులారా, వడలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి, మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు భయభక్తులు కలిగి నీ వాసించిన రీతిగా జీవిస్తూ నిన్ను బట్టి మేము సంతోషించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా జీవితములో గొప్ప కార్యములు జరిగించి ఉన్నతమైన స్థానములో మీరు మమ్మలను నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.